మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం. అందుకే మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ విచక్షణతో ఓటేసి తమ ప్రతినిధులుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను చట్టసభలకు పంపుతున్నారు. ఈ విధంగా పార్లమెంట్ మరియు అసెంబ్లీలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తమ ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి వాటికి పరిష్కారం చూపించాలి. అందుకే వారిని ఎన్నుకునేది కూడా. అయితే రానురాను విలువలు అడుగంటుతున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజలను, ప్రజా సమస్యలను, ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఎంతసేపు సొంత లాభం తప్ప ప్రజల ఊసే ఉండదు. ఇక తాజాగా అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మీడియా సాక్షిగా ఎలా గొడవ పడుతున్నారో మీరే చూడండి. మాట్లాడారు కదా, మేము మాట్లాడేది వినండమ్మా. మీరు ఎందుకేనంటే మేము మాట్లాడేది ఇన్ని రోజులు అసెంబ్లీలోనే ఘర్షణ పడేవారు, ఇప్పుడు మీడియా పాయింట్ దాకా వచ్చారు. మరి రేపు ఏం చేస్తారో ఊహించుకోవడానికే సిగ్గుగా ఉంది. వీళ్ళ మన ప్రజాప్రతినిధులు, ఇందుకైనా మనం వీరికి ఓటేసింది. ఒక్క క్షణం ఆలోచించండి.